నమః నమ మాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవంబర్ ఒకటి శుక్రవారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో వృధా ఖర్చులన్నీ తగ్గిపోతాయో ఆదాయ మార్గాలు చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ ఒకటో తేదీ శుక్రవారం అమావాస్యతో కలిసి వచ్చింది అమావాస్యతో కూడిన శుక్రవారం చాలా శక్తివంతమైన రోజు శుక్రవారం లక్ష్మీదేవికి ప్రియం అమావాస్య తిథి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం శుక్రవారంతో కూడిన అమావాస్య సందర్భంగా ప్రత్యేకంగా లక్ష్మీ పూజ చేస్తే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అమావాస్యతో కూడిన శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి పూజ ఎలా చేయాలంటే మీ గృహంలో కుడి చేత్తో బంగారు నాణాలు వర్షిస్తున్నటువంటి ధనలక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లేదా ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని లక్ష్మీదేవికి అభిషేకం చేస్తున్న గజలక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ పూజామందిరంలో ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటానికి అత్తరులో కుంకుమ పువ్వు కలిపి ఆ కుంకుమ పువ్వు బొట్లు పెట్టండి ఇది చాలా శక్తివంతమైన విధి విధానం శుక్రవారంతో కూడిన అమావాస్య సందర్భంగా కుంకుమ పువ్వు తీసుకొని దాన్ని పొడిలాగా చేసి ఆ పొడిలో కొద్దిగా అత్తరు కలిపి ఆ పువ్వు బొట్లు లక్ష్మీదేవి చిత్రపటానికి అలంకరిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వు నూనె కానీ పోసి జిల్లేడు ఒత్తులు లేదా తామర ఒత్తులు వేసి దీపం పెట్టండి ఈ ఒత్తులు అందుబాటులో లేకపోతే పత్తితో తయారు చేయబడిన ఒత్తులైనా సరే వేసి దీపం పెట్టచ్చు అయితే పత్తితో చేసిన ఒత్తులకి కుంకుమ రాసి దీపం పెట్టండి కుంకుమ రాసిన ఒత్తులతో శుక్రవారంతో కూడిన అమావాస్య సందర్భంగా దీపం పెడితే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది అలాగే దీపారాధన కుందిలో కూడా పువ్వు కొద్దిగా వెయ్యండి మీరు దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంలో కుంకుంపు కొద్దిగా వేస్తే కుంకుంపు పొడి కొద్దిగా వేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది ఇలా లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపం పెట్టాక ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించండి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమ ఈ మంత్రం చదువుకుంటే తిరుగులేని విధంగా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే లక్ష్మీ పూజ ఈ మంత్రం చదువుతూ చేసేటప్పుడు గంధం రాసిన మారేడు జలాలతో కానీ లేదా ఎర్ర గులాబీ పూలతో కానీ లక్ష్మీదేవిని పూజించండి అలాగే లక్ష్మీ పూజలో ఒక రాగి చెంబును లేదా రాగి పాత్ర నుంచి దానిలో నీళ్లు పోసి నవధాన్యాలు వేయండి అమావాస్యతో కూడిన శుక్రవారం సందర్భంగా లక్ష్మీ పూజలో రాగి చెంబులో లేదా రాగి పాత్రలో నీళ్లు పోసి నవధాన్యాలు పోసి ఉంచాలి లక్ష్మీ పూజ పూర్తయ్యాక హారతి ఇచ్చి లక్ష్మీదేవికి బెల్లం పొంగలి నైవేద్యం పెట్టాలి ఆ బెల్లం పొంగలి తాంబూలంలో ఉంచి సుమంగళి స్త్రీలకి ఆరుగురికి ఆ బెల్లం పొంగలి అమావాస్యతో కూడిన శుక్రవారం సందర్భంగా తాంబూల వాయనం ఇస్తే వృధా ఖర్చులు తగ్గిపోతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఇంటి యజమానికి అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి ఆడవాళ్ళందరూ తప్పకుండా శుక్రవారంతో కూడిన అమావాస్య నాడు లక్ష్మీదేవికి బెల్లం పొంగల్ నైవేద్యం పెట్టండి ఆరుగురు ముత్తైదవులను గృహానికి పిలిచి వాళ్ళకి ఈ బెల్లం పొంగలి తాంబూలలో ఉంచి వాయనం ఇవ్వండి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి పూజలో ఉంచినటువంటి ఆ నవధాన్యాలు పూజ పూర్తయిన తర్వాత ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లండి అవి మొలకలు వచ్చిన తర్వాత వాటిని గోమాతక ఆహారంగా తినిపించండి రెండు మూడు రోజుల తర్వాత మీరు చల్లిన నవధాన్యాలకు మొలకలు వస్తాయి ఆ మొలకలు గోమాతక ఆహారంగా తినిపించండి లక్ష్మీ కటాక్షానికి సంపూర్ణంగా పాతులకండి అలాగే శుక్రవారంతో కూడిన అమావాస్య సందర్భంగా గృహంలో ఖచ్చితంగా ఆగ్నేయ దీపాన్ని వెలిగించండి ఆగ్నేయం అంటే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం ఎందుకంటే ఆగ్నేయానికి అధిపతి అగ్నిదేవుడు అగ్నిదేవుడు లక్ష్మీదేవి అనుగ్రహానికి చాలా కారణమవుతాడు శ్రీ సూక్తంలో కూడా అగ్నిదేవుడి ద్వారా లక్ష్మీ కటాక్షం కలగాలని మనం ప్రార్థిస్తాం కాబట్టి నవంబర్ ఒకటి శుక్రవారం అమావాస్య రోజు గృహంలో ఆగ్నేయ దీపం పెట్టండి అంటే మీ గృహంలో హాల్లో ఆగ్నేయం మూల ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేయండి ఎనిమిది ఉన్న పద్మ ముగ్గు వేయండి దాని మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి దానిలో ఆవు నెయ్యి కానీ నువ్వు నూనె కానీ పోసి రెండు లేదా మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసి ఆ ఒత్తి ఆగ్నేయం వైపు వెలిగేలాగా హాల్లో ఆగ్నేయం మూల దీపం పెట్టండి ఇంట్లో పూజ గదిలో ధనలక్ష్మీదేవిని పూజించుకోవటంతో పాటుగా శుక్రవారంతో కూడిన అమావాస్య సందర్భంగా గృహంలో ఆగ్నేయం మూల ఆగ్నేయ దీపం పెడితే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది ఇంకా మీకు వీలైతే వృధా ఖర్చులు బాగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ డబ్బు నిలబడట్లేదు సంపాదించింది మొత్తం ఖర్చు అయిపోతుంది అప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అనుకున్న వాళ్ళు అష్టదళ పద్మ ముగ్గు కాకుండా పీట మీద బియ్య పిండితో గుండ్రంగా ఒక ముగ్గు వేసి మధ్యలో కుంకుమతో శ్రీమని అక్షరం రాసి దాని మీద దీపం పెట్టండి ఆదాయ మార్గాలు పెరగాలంటే అష్టదళ పద్మ ముగ్గు పీట మీద వేయండి అలా కాకుండా ఖర్చులు తగ్గాలి సంపాదించిన ధనం నిలబడాలనుకుంటే పీట మీద బియ్య పిండితో గుండ్రంగా ముగ్గు వేసి మధ్యలో కుంకుమతో శ్రీమని అక్షరం రాసి దాని మీద దీపాన్ని వెలిగించండి ఇలా గృహంలో శుక్రవారంతో కూడిన అమావాస్య సందర్భంగా పూజా మందిరంలో లక్ష్మీ పూజ చేయండి హాల్లో ఆగ్నేయ దీపాన్ని వెలిగించండి లక్ష్మీ కటాక్షానికి సంపూర్ణంగా పాతులకండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధులు పాటిస్తే సమస్త గ్రహ దోషాలను తొలగింపజేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్ర ప్రమాణంగా పురాణ ప్రమాణంగా పండుగలు ఏ విధంగా ఆచరించుకోవాలి శాస్త్ర ప్రమాణంగా పురాణ ప్రమాణంగా పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహించాలి ఎలాంటి విధులు నిర్వహించాలి వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా భవంతు స్వస్తి